हेलो फ्रेंड्स, नेनु सुधाकर जव्वादी मीरु चूस्तुन्न चैनल ऐ ट्रावेल। ई रोज मनं काकीनाडा नुंचि कोटिपल्ली वरकु मिनी रैल बस लो प्रयाणं चेद्दां। रंडी, काकीनाडा टाउन रैल्वे स्टेशन नुंचि कोटिपल्ली वरकु ई मिनी रैल बस उदयं 9:30 बयलुदेरुतुंदि। मोदटिसारिगा काकीनाडा नुंचि रामचंद्रपुरं वरकु నేను ఈ రైల్ బస్సులో ప్రయాణం చేయడం జరిగింది। రైలు ముందు ద్వారం నుంచి ఎక్కి లోపల చూసినప్పుడు లోపల బస్ సీట్ లాగే అనిపించింది, కానీ డ్రైవర్ పక్క నుంచి చూస్తే రైల్వే ట్రాక్ మీద బస్ నార్మల్ రైల్వే ట్రాక్ మీద ఈ ట్రైన్ మూవ్ అవుతూ ఉంది। సో అందుకే ఇది రైల్ బస్ అయింది। నా ఫస్ట్ రైలు బస్సు ప్రయాణం రైలు కోతతో ఇలా సాగింది। ఇండియాలోనే వన్ ఆఫ్ ద మినీ రైల్ బస్ సర్వీస్ మన స్టేట్లో కాకినాడ నుంచి ద్రాక్షారామం ఇదిగా కోటిపల్లి వరకు మనం ఈ జర్నీ చేయొచ్చు। కాకినాడ నుంచి కోటిపల్లి వరకు సుమారు 2.5 గంటలు మనం ఈ రైల్ బస్సులో ప్రయాణం చేయవచ్చు। ఇది ప్రతి రైల్వే స్టేషన్లో కేవలం 1 నిమిషం మాత్రం ఆగుతుంది। సుమారు 13 రైల్వే స్టేషన్లు మధ్యలో మనం చూడొచ్చు। సో నేను రామచంద్రపురం చేరుకున్నానండి। నెక్స్ట్ డే మేము రామచంద్రపురం నుంచి కోటిపల్లి వరకు ఈ మినీ రైల్ బస్సులో ప్రయాణం చేశాము। ఇది రామచంద్రపురం రైల్వే స్టేషను। ముందు చెప్పిన 13 స్టేషన్లలో రామచంద్రపురం కాకినాడ తర్వాత పెద్ద రైల్వే స్టేషను। ఇక్కడ ఆన్లైన్ టికెట్ బుకింగ్ రిజర్వేషన్ కౌంటర్స్ కూడా ఉన్నాయి। ఈ రైలు బస్సు టికెట్స్ మనం స్టేషన్లో తీసుకోవచ్చు, లేకపోతే మన కండక్టర్ దగ్గర ట్రైన్లో కండక్టర్ దగ్గర కూడా తీసుకోవచ్చు। టికెట్ ఫేర్ కాకినాడ నుంచి కోటిపల్లి వరకు సుమారు 10 రూపీస్ ఉంటుంది। రామచంద్రపురం నుంచి కోటిపల్లికి కేవలం 5 రూపీస్ మాత్రమే। ఈ రైలు బస్సు జర్నీ అందమైన ఈ ప్రకృతి మధ్యలో ఈ పొలాల మధ్యలో అలాగే ఈ చెరువులు చిన్న చిన్న కాలువల మధ్యన చాలా ప్రశాంతంగా ప్రయాణం జరుగుతూ ఉంటుంది। చుట్టూ మీరు పంట పొలాలు చూస్తూ ఉండొచ్చు, ఇంకా గ్రీనరీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది। సో మనసుకి ఆహ్లాదకరంగా ప్రయాణం సాగుతుంది అని పంట పొలాల మధ్యన। బస్ సీట్ మాదిరిగానే ఇక్కడ సుమారు 60 సీటింగ్ కెపాసిటీతో ఈ రైల్ బస్సులో మనం చూడొచ్చు। కాకినాడ నుంచి కోటిపల్లి వరకు మాత్రమే ఈ రైలు మార్గాన్ని నిర్మించారు, తర్వాత ఈ మినీ రైల్ బస్సును ప్రారంభించారు। ఫ్యూచర్లో ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉన్నది। కోటిపల్లి తర్వాత నుంచి అమలాపురం భీమవరం వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉన్నది। సో ఇప్పుడు ఫైనల్గా మేము ఈ కోటిపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నాం। ఇది కోటిపల్లి రైల్వే స్టేషన్ లాస్ట్ స్టాప్. సో మన తూర్పుగోదావరి జిల్లాలో మినీ రైల్ బస్ జర్నీ ప్రయాణం ఎలా ఉందండి? నచ్చింది కదా? మీరే ఎక్కి చూడండి ఒకసారి, బ్రహ్మాండంగా ఉంటుంది మరి। ఇలాంటి వీడియోలు అన్నీ చూడడానికే
మన ఛానల్ ఉందండి. ఏంటది హై ట్రావెల్? చూస్తూనే ఉండండి మరి, కొత్త కొత్త విషయాలన్నీ చూడొచ్చు. ఏమంటారు మరి? ఉంటానే.